నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా గుడులకి లేక దేవుళ్ళకి మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం ముడుపులు కడతాం కదా వీటికి సంబంధించి ఇలా ముడుపు కట్టేటప్పుడు కానీ మొక్కులు మొక్కుకునేటప్పుడు కానీ ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయమ్మా అసలు ముడుపులు గాని మొక్కులు అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు పలానా ఆలయానికి వచ్చి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అనుకుందాం తలనీళ్ళని సమర్పిస్తామని నీళ్ళు వెత్తు బంగారం సమర్పించుకుంటామని అట్లా అట్లా మొక్కుకుంటాం కదా అంటే మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు లేదా కోరిక వచ్చినప్పుడు ఏదైనా ఒక కోరిక అనుకున్నప్పుడు కదా మొక్కుకుంటాం దీనికి ఏమైనా అంటే నియమాలు అట్లా ఉంటాయా ఇప్పుడు ప్రత్యేకంగా మొక్కుకోవడానికి పెద్ద నియమం ఏం లేదు కానీ ప్రత్యేకమైన కోరిక ఉందండి ఇప్పుడు ఆపద ఆపదొచ్చిందమ్మా మనం అట్లా పెడుతున్నాం పాము ఎదురుబడింది ఇప్పుడు నేను ఓ నియమం ప్రకారం వెళ్ళి మొక్కుకుంటాను నియమం ప్రకారం వెళ్ళి నేను ముడుపు కడతాను అంటే పాము ఆగుతుందా అంతసేపు తన ప్రతాపాన్ని చూపిస్తుంది అసలు తర్వాత మనం ఉండాలిగా అదే కదా అక్కడ ఆ క్షణాన నన్ను నీ గండం నుంచి గట్టెక్కిస్తే నాయన నీ కొండకొస్తాను అని మొక్కుకున్నాం అనుకో ఆ మొక్కుకోవడానికి అక్కడ నీకు నియమం ఏం లేదు నీ మ ఒకటే నియమం త్రికరణ శుద్ధి అంటే నువ్వు మనస్సులో అనుకోవడం నోటితో అనడం తర్వాత చేత్తో చేయడం అంటే ఇవాళ చేత్తో అని కాదు రేపొద్దున నడక శరీరంతో వెళ్ళడం ఈ మూడు ఏకీకృతంగా చేసి నిజాయితీగా ఉండడం ఆపదలో మనం దాటడానికి చేసుకునేటటువంటి మొక్కు ఈ మొక్కు తర్వాత అది ఆపద గడిచిపోయింది అనుకో ఆపద గడిచిపోయాక ఇంటికి వచ్చి మనకి ఏం చేస్తావు ముడుపు కడతాం అయ్యా నువ్వు నన్ను ఆపద నుంచి రక్షించావు కనుక నేను నీ కొండకు వస్తాను అందుకని నేను ముడుపు కట్టుకుంటున్నాను నీ కొండకు రావడానికి అని ఈ ముడుపు కట్టేటప్పుడు మాత్రం ఇది ఆపద నుంచి గట్టెక్కించినందువల్ల కావచ్చు లేదా అనేది పరీక్షలో పాస్ కావాలి అమ్మాయి పెళ్లి కావాలి లేకపోయిన ఇంకోటి ఏదో కావాలి ఏదో అనుకుంటాం కదా కొన్ని కోరికలు కదా అవి తీరేటప్పుడు అవి తీరడం కోసం మొక్కు అది ముడుపు కట్టేటప్పుడు మాత్రం ఒక నియమం పాటిస్తారు ఏమిటంటే స్నానం చేసి చక్కగా శుచి అయినటువంటి వస్త్రాలు కట్టుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుని పూజ ఎవరి విధానం ఉంటుంది పూజా విధానం అందరూ ఒకే రకంగా చేస్తారని చెప్పలేం కదా ఎవరి పద్ధతిలో వాళ్ళు దేవుడికి పూజ చేసుకుని హారతిచ్చే లోపల చివరి కదా హారతిచ్చేది ఈ లోపల ఒక కొత్త గుడ్డ పసుపులో ముంచి దాంట్లో ఐదు ప్రమాణాలతో ఏదైనా ఒక సొమ్ము వేయాలి ఐదు ప్రమాణాలంటే పూర్వం రూపాయి పావలా వేసేవారు పావలా నాలుగో ఉంది కదా రూపాయిలో నాలుగు ఉంటాయి నాలుగు పావలాలు ఐదు లేదు ఐదు రూపాయలు మీరు ఏదైనా సరే ఐదు యూనిట్స్ అనమాట ఐదు రూపాయలు ఐదు ఐదులు ఇరవై ఏదో మీ ఇష్టం ఎక్కువగా రూపాయి పావల పూర్వకాలం ఈ మధ్య మరీ దానికి విలువ లేకుండా పోయా విలువ లేకపోవడం మాట అటుంచండి పావల కా అసలు దొరకట్లా దొరకట్లేదు కదా అసలు లేనే లేదు అందుకని ఐదు రూపాయలు ఏదో ఒకటి ఇది రూపాయలు కాగితాల కన్నా బిళ్ళలు అయితే బాగుంటాయి లేదా ఎక్కువ పెట్టుకున్నాం అనుకో అది ఎక్కువ పెట్టుకున్నది కాగితం పెట్టినా ఒక రూపాయి అయినా బిళ్ళ పెట్టాలి అది పెట్టి ఆ పసుపు గుడ్డ పసుపులో తడిపిన తడిపు ఆరేస్తే ఆరుతుంది ఉంది ఇంత పసుపు నీళ్ళలో తడిపితే చిన్నగుడ్డ ఆరు దాన్ని అక్కడ పెట్టి దాంట్లో ఈ సొమ్ము పెట్టి అక్షతలు వేసి అదే పసుపు కుంకం వేసి దాన్ని మూట కడతారు కట్టక్కడ దేవుడి దగ్గర పెట్టుకుంటారు అంటే అది చూసినప్పుడల్లా మనం మర్చిపోకుండా గుర్తొస్తుంది ముడుపు అంటే ముడుపులో అర్థం ఏమిటంటే ఒకళ్ళకి నేను ఇస్తాను అని వాగ్దానం చేసి ముట్టుకోకుండా పక్కకిన పెట్టడం ఆలం అది ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళకి నేనేదో ఇద్దాం ఇద్దామనుకున్న పెద్దవాళ్ళు అప్పుడు కూడా ఏం చేస్తాం ఇది వాళ్ళకి ఇస్తామని చెప్పి అక్కడ మళ్ళీ మిగిలిన వస్తువుల్లో కలిపి పెట్టకుండా చూడగానే రోజు గుర్తొస్తూ ఉంటుంది వీళ్ళకి ఇవ్వాలి అని దాన్ని కూడా ముడుపు కట్టామంటారు అంటే నిత్య వ్యవహారంలో అప్పుడప్పుడు అంటారు ఇదిగో నీకోసం ఈ చీర ముడుపు కట్టి ఉంచాను నీకోసం ఈ పండు ముడుపు కట్టి పెట్టాను అని చెప్తూ ఉంటామే అంటే నీకో తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వను సెపరేట్ చేశాను నీకొక మూట కట్టి దాన్ని బంధించి ఇంకొకళ్ళకి వెళ్లకుండా నీ కోసం అట్లా పెట్టేశాను ఇట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అదర్స్ నీ క్లోజ్ చేయడానికి ముందు నీ పేరు తలుచుకున్న నీకు తప్ప ఎవరికి ఇవ్వనని అది దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా అట్లాగే పెడతాం ఇది దేవుడి దగ్గర ఎదురుగా గనక పెట్టుకున్నట్టయితే మనం పూజ చేసినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకి అది కనపడుతూ ఉంటుంది మనకు గుర్తొస్తూ ఉంటుంది సాధారణంగా మనం మొక్కుకునేది ముడుపులు కట్టేది ఏదన్నా ఆపదలు వస్తే వెంకటేశ్వర స్వామి కట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆయన పేరే ఆపద మొక్కుల వాడు ఆపద రాగానే ఆయనకు మొక్కుకుంటారు పెళ్ళిళ్ళు అవి గనక అయ్యేటట్టయితే ఇంట్లో వినాయకుడికి ముడుపు కడతారు తెలుసు కదమ్మా వినాయకుడికి ముడుపు కట్టేది ఏం కడతారమ్మా బియ్యం కడతారు బియ్యం కట్టి పదహారు రోజుల పండగ అయ్యాక మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా పెళ్లి పూర్తి చేసావు కదా అని చెప్పి ఉండ్రాళ్ళు తయారు చేసి నైవేద్యం పెడతారు ఓకే ఆ బియ్యాన్ని ఉండ్రాళ్ళు చేస్తారు ఇంకా కొంతమంది ఏదో తీపి చేస్తామంటారు కానీ లాంటిది ఓకే ఆయనకి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్లే కదా ఆ బియ్యంతోనే నలుగురిని పీల్చి ఉండ్రాళ్ళు చేసి పది మందికి పెట్టడం ఓకే అది కూడా ఆ బియ్యాన్ని కూడా ముడుపు కట్టడమే అన్నారు కాకపోతే అది కూడా ముడుపు కట్టేటప్పుడు మనం ఐదు రూపాయలు వేసి నాలుగు అక్షతలు వేసి మూట కట్టాము కదా ఇక్కడ బియ్యంలో ఒక తాంబూలంలాగా పెట్టి వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసి ఆయనకి విఘ్నేశ్వర పూజ చేసి ఇందులో కూడా రూపాయి పావులో ఐదు రూపాయలు పెట్టి మూట కడతారు ఓకే ఓకే అంటే అది నీ కోసం కేటాయించాను ఎట్టి పరిస్థితుల్లోనూ మరో దానికి వాడను నీకే వెచ్చిస్తాను అని పక్కకి తీసి పెట్టడం అన్నది ముడుపు ముడుపు కట్టడం ముడుపు మాత్రం ఆ బట్టతో ఇట్లా ముడుపు కట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉండి దేవుడి దగ్గరే చేయాలి ఆ పని ఎక్కడైనా చేయొచ్చు దాన్ని తీర్చాలనుకున్నప్పుడు కూడా మొత్తం తీసుకెళ్లి మనం హుండిగా అక్కలేదమ్మా ఉడిపిచ్చు అట్ట వేయక్కర్లా కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరీ చేదస్థాలు ఎక్కువైనాయిగా ఆ చేదస్తాలు ఆ మూటగా వేస్తున్నారు గానీ మామూలుగా మామూలుగా దాన్ని వేసేయచ్చు కానీ వెంకటేశ్వర స్వామికి ఈ రోజుల్లో రూపాయి పాలు ఐదు రూపాయలు వేస్తామా మనం అది పెట్టుకుంటాం మనం వేయదలుచుకుంది వేరేది కూడా కలిపి వేస్తాం కూడా ముఖ్యంగా ఆయనకే సమర్పిస్తాం కదా అమ్మ సాధారణంగా ఆడవాళ్ళు జుట్టు ఇవ్వరు మగవాళ్ళు కూడా పూర్వకాలం ఇప్పటిలాగా కట్ చేసుకునే వాళ్ళు కాదు కదా అందరూ పెంచుకునే వాళ్ళు అవును అవును అయితే తలనీలాలు ఇవ్వడంలో విశేషం ఉద్దేశం ఏమిటంటే జుట్టు మనిషి యొక్క రూపురేఖల్ని మార్చేస్తుంది ఫేస్ కట్ అంటే ఆమె సాధారణంగా ఎవరు ఇష్టపడరు జుట్టు తీయడానికి అటువంటిది నాకు ఎంత కష్టం వచ్చిందంటే నా అందం పోయినా నేను అసహ్యంగా కనపడ్డా నా రూపురేఖలు మారిపోయినా నా బతికించావు కదా నేను నీకు జుట్టు ఇచ్చేస్తాను అని చెప్పి ఇవ్వడం అనమాట అది ఒకటి అందం మొదలైన వాటి సంగతి ఉంచేస్తే జుట్టు ఇచ్చేయడం అన్నది తన అహంకారాన్ని పూర్తిగా వదిలేయడం ఒకప్పుడు ఎవరినన్నా అవమానం చేయాలంటే జుట్టు బొరిగించేవాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా మనం కొన్ని అట్లాంటి కేసులు విన్నాం ఆ జుట్టు తీసేయడం అన్నది అహంకారం తీసేసినట్టు అసలు సిగ్గుపోయినట్టు నేను నీకు ఎంతగా రుణపడి ఉన్నానంటే నా అహంకారాన్ని నీకు ఇచ్చేసాను నీ దగ్గర నాకు సిగ్గు ఏమిటి నేను పూర్తిగా నీకు దాసోహం అని చెప్పడానికి జుట్టు ఇచ్చేస్తారమ్మా నమస్తే అమ్మా